పడి అంటే నాలుగు గోడల మధ్య కూర్చోడం కాదు, టీచర్లు చెప్పే పాఠాలు వల్లవేయటమూ కాదు, బడిగంట మోగగానే ఇంటికి పారిపోవడం అంతకన్నా కాదు. బడి అంటే విశాల ప్రాంగణం, టీచర్లతో స్నేహం చేయడం, పాఠ్యాంశాల్లోని విషయాలను పాఠశాల ఆవరణలోనే వెతుక్కోవటం, టీచర్లు చెప్పే పాఠాలతో ప్రపంచాన్ని తెలుసుకోవటం. కానీ ఈరోజు పల్లెల్లోనే అనేక ప్రతికూల పరిస్థితులున్నాయి. ఇక అలాంటి చోట చిన్నారుల భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసు కదా. చదువే కాదు, ఆరోగ్యం ఆహారం కూడా అంతంత మాత్రమే దొరుకుతున్న పరిస్థితి. ఇదే సమయంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రయోగాత్మకంగా కడప జిల్లా ముసలరెడ్డిగారిపల్లెలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రయోగాత్మకంగా స్కూల్ కిచెన్ గార్డెన్ కోసం కృషిని మొదలుపెట్టింది. గ్రామస్థుల సహకారం కూడా ఇందుకు తోడైంది. పిల్లలు కూడా ఉత్సాహం చూపించారు. ఏ ఊరు మీది? నష్టపెట్టబోకు, నాన్న పనులు తల్లిదండ్రులు అన్న దేవసాన్ని లలిత చూడాలి తెలుగు బాల. దాదాపు 6 నెలల క్రితం సుస్థిర వ్యవసాయ కేంద్రం సహకారంతో ఈ స్కూల్ కిచెన్ గార్డెన్లో ఆకుకూరలు కాయగూరలు పండించుకోవడం మొదలుపెట్టారు. పండ్ల మొక్కలు కూడా నాటి కాపాడుకుంటున్నారు. అది కూడా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేయటం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సహకారంతో పండించుకున్న ఆకుకూరలు కాయగూరలు తమ మధ్యాహ్న భోజనంలో భాగం చేసుకున్నారు ఇక్కడి పిల్లలు. ఈ కారణంగా గతం కన్నా భిన్నంగా వారి ఆరోగ్యంలో, కంటి చూపులో మెరుగైన మార్పులు కనిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ స్కూల్ హెడ్ మాస్టర్. నా పేరు ఎంబి రామకృష్ణ. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మాది ముసలరెడ్డిగారిపల్లి గ్రామం, వేంపల్లి మండలం, కడప జిల్లా. ఇక్కడ గత 6 నెలల నుంచి స్కూల్లో న్యూట్రిషన్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. సిఎస్సి అనే సంస్థ వారు ఇక్కడ న్యూట్రిషన్ గార్డెన్ను మెయింటైన్ చేస్తున్నారు. న్యూట్రిషన్ గార్డెన్ పెట్టక ముందు మేము కేవలం ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రకారము వారానికి 5 రోజులు గుడ్డు సప్లై చేసేవాళ్ళం. అయితే సిఎస్ఏ వాళ్ళు ఇక్కడ న్యూట్రిషన్ గార్డెన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అది డెవలప్మెంట్ చేసినప్పటి నుంచి వీక్లో ఎవరీ వెన్స్డే అండ్ సాటర్డే రోజు ఇక్కడ పిల్లలకు కూరగాయలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నాం. వెన్స్డే రోజు గోంగూరుతో చేసిన చట్నీ ప్లస్ రాగి అన్నము విద్యార్థులకు అందిస్తున్నాము. శనివారం రోజు ఇక్కడ పండిన బీరకాయ, కాకర, తర్వాత బెండకాయ ఇటువంటి కూరగాయలతో కూడిన పులుసు కూరలను విద్యార్థులకు అందిస్తున్నాం. న్యూట్రిషన్ గార్డెన్ వలన మాకు ఏం జరుగుతుందంటే విద్యార్థులకు కావాల్సిన పోషకాహారం అనేది అందుతుంది. దీనివల్ల వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వారు ఇచ్చిన ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ను మేము ఎవరి తర్స్డే ఉపయోగించేవాళ్ళం. కానీ ఇక్కడ న్యూట్రిషన్ గార్డెన్ పెట్టిన తర్వాత ఎవరి మెన్స్డే గోంగూర చేయడం వలన వీళ్ళల్లో ఆ టాబ్లెట్స్ ఉపయోగించవలసిన అవసరం అనేది తగ్గిపోయింది. అంతేకాక ఇమ్యూనిటీ పవరు పెరిగింది. తర్వాత ఈ మధ్య మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు అనే కార్యక్రమంలో మా స్కూల్లో ఏ విద్యార్థులు కూడా కంటి చూపు అనేది సరిగా లేకుండా లేదు. ప్రతి ఒక్కరికి కంటి చూపు అనేది బాగా ఉంది. ఎందువల్లంటే మా స్కూల్లో ఈ న్యూట్రిషన్ గార్డెన్ పెట్టడం వలన ప్రతి వీక్లో మినిమం 3 నుంచి 4 రోజులు ఇక్కడ పండే కూరగాయలను ఉపయోగిస్తున్నాం. అంతేకాకుండా ఈ విలేజర్స్ కూడా ఇక్కడ న్యూట్రిషన్ గార్డెన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి వారంలో 2 నుంచి 3 రోజులు వాళ్ళకు కావాల్సిన కూరగాయలు తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా వాళ్ళు, సార్ ఇక్కడ కూరగాయలు చాలా బాగా పెరుగుతున్నాయి, ఏమీ యూరియా కానీ తర్వాత ఎటువంటి రసాయన ఎరువులు వేయరు, కానీ మా తోటలో మేము అన్నీ వేస్తున్నాం ఎందుకు పెరగడం లేదు అని చెప్పారు. కానీ వీళ్ళు ఇక్కడ వాడే పద్ధతుల వలన ఇక్కడ కూరగాయలు అనేవి చాలా బాగా వస్తున్నాయి. ముఖ్యంగా సొరకాయలు, కంది అనేది చాలా బాగా పండుతూ ఉంది. తెలిసినంత వరకు మా ప్రాథమిక పాఠశాల చిన్నది అయినప్పటికీ కూడా ఇక్కడ స్కూల్లో న్యూట్రిషన్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు అన్ని
ప్రాథమిక పాఠశాలలో ఇటువంటి న్యూట్రిషన్ గార్డెన్ కనుక పెడితే విద్యార్థులకు కావాల్సిన పోషకాహారం అనేది ఎవరి వీక్ అందరికీ అందుతుంది. అంతేకాకుండా రసాయన ఎరువులతో కాకుండా నేచురల్గా కూరగాయలు పండిస్తున్నారు కాబట్టి ఇటు విద్యార్థులతో పాటు అవసరమైతే గ్రామ ప్రజలకు కూడా మేలు జరుగుతుందని నా భావన. పిల్లలు కూడా కిచెన్ గార్డెన్ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారు. వారి చిట్టి చేతులతో వారే ఆకుకూరలు కాయగూరలు కోసుకుంటున్నారు. అది వారికి ఒక అందమైన అనుభూతిని ఇస్తోంది. మీరు బుక్స్లో చదువుకుంటున్నారు కదా ఇట్లా విత్తనాలు మొక్కలు ఆకులు అన్నీ, అవి ఇక్కడ చూస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది, ఇవన్నీ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు. మళ్ళీ ఇవన్నీ చేయకుండా ఉంటే పాడైపోతాయి కదా. మరి మీరు ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారా, వదిలేద్దాం అనుకుంటున్నారా? ఇట్లాగే చేద్దాం. టీచర్లు చెప్పకపోయినా చేస్తారా? చెప్పకపోయినా చేస్తారా? ఇంకేం ఉండాలి మీకు మొక్కలు, ఇంకేం కావాలనిపిస్తుంది? సపోటా, జామ, దానిమ్మ. పండ్ల మొక్కలు కావాలి, ఇంకా పండ్ల చెట్లు కావాలి. పిల్లల్ని పుస్తకాల్లోని పాఠాలకే పరిమితం చేయకుండా ప్రకృతి ఒడిలోకి ఆహ్వానిస్తే, ఆరోగ్యకరమైన వాతావరణంలో వారిని ఎదగనిస్తే, పోషకాలు కలిగిన ఆహారం అందిస్తే, పెద్దవాళ్లుగా పిల్లల కోసం సృష్టించే ఓ మంచి ప్రపంచం ఇంతకన్నా మరేమీ ఉండదు. ప్రకృతికి మేలు చేస్తూ పిల్లల అభివృద్ధికి చేయూతనిస్తూ ముందుకు సాగుతున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం బృందానికి ముసల్రెడ్డి గారి పల్లె జనమంతా అభినందనలు తెలియజేస్తున్నారు.